ఇవాల ఈ కార్యక్రమం ఎందుకు చేయవలసి వస్తుందంటే ఎవరు అనుకోలే రాహుల్ గాంధీ గారు ఇంత పెద్ద సాహసం చేస్తారని నేను కూడా కళ్ళలు కూడా నమ్మలే ఆ కుటుంబంలో ఉన్నది ఆ బ్లడ్లో ఉన్నది ఆ బ్లడ్లో జెనెటిక్స్లో ఉంది కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దానికా నడుస్తాడని నేనైతే అనుకోలేదురా బాబు ఏమిటి ఇది ఎందుకు తెలియవచ్చింది ఆ కుటుంబంలో ఉన్నది బడుగు బలైన వర్గాల గురించి ఆలోచన చేసే శక్తి ఇందిరాగాంధీ మొదలు పెడితే రాజీవ్ గాంధీ వరకు నిన్ననే అయింది ఏది ప్రపంచ మహిళా దినోత్సవం దానికి మొదలు పునాది వేసిన వారు ఎవరు తెలుసా రాజీవ్ గాంధీ దేశంలో ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత ఈ భారతదేశంలో ప్రతి మహిళ 3 రోజులు పోయి ముట్టేయాలే మా అమ్మ చచ్చిపోయింది మీ అమ్మని ఎవరు అడుగుతాడని ఆలోచన చేసే సమయంలో రాహుల్ గాంధీకి ఒక ఆలోచన వచ్చింది ఏమిటి 5 సంవత్సరాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి పార్లమెంట్ జరుగుతుంది కానీ మహిళలు కేవలం ఇండ్లలో ఊకడమా అన్నం పెట్టడమా పిల్లలకు స్నానం చేపియడం మొగనికి వండి పెట్టడం కాదు వాళ్ళు కూడా రాజకీయాల్లో రావాలని 73-74 అమెండ్మెంట్ తీసుకొచ్చి ఈనాడు 33% రిజర్వేషన్ తెచ్చిన ఏకైక వ్యక్తి ఎవరంటే రాజీవ్ గాంధీ ఇవాళ మహిళలు కూడా సమాజంలో 50% ఉన్నారు గతం కంటే ఇవాళ ఏది కంప్యూటర్లో చదువులలో ఉద్యోగాలలో అందరు చేస్తుండ్రు రాజకీయాలలో రావాలన్నారు కాబట్టి పంచాయతీ రాజు నగరపాలికలో జిల్లా పరిషత్ చైర్మన్లు అవుతున్నారు అదేవిధంగా మున్సిపల్ చైర్మన్లు అవుతున్నారు మేయర్లు అవుతున్నారు ఎందుకు కావాల్సి వచ్చింది మహిళలకు కూడా అవకాశం ఇచ్చిన ఏకైక వ్యక్తి అది రాజీవ్ గాంధీ అంతేకాదు నరేంద్ర మోడీ చెప్పాడు బేటీ బచావ్ బేటీ పడావ్ అన్నాడు ఆయన ఎప్పటి నుంచి అంటుండో ఎక్కడ కూడా మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్న రోజు పేపర్ చూస్తే అదే చూస్తున్నాం ఈయన చేసిన మా మిత్రుడు నాతో పార్లమెంట్ మెంబరు ఇవాళ ఏది రాజీవ్ గాంధీ అతి సన్నిహితుడు రాహుల్ గాంధీ సన్నిహితుడు అయినటువంటి జయరామ్ రమేష్ గారికి వచ్చారు వారు కూడా మాట్లాడతారు కాబట్టి నేను 2-3 మాటలు చెప్తాను ఎందుకంటే మా పొన్నం ప్రభాకర్ మొదలే నన్ను పెట్టిండు నేనన్న వీఐపీ ముందు మాట్లాడితే నా సంగతి ఏదో చెప్తామని చూసిన కానీ మొదలే పెట్టేసిండు ఏదైనా ఇవాళ సమయం ఆసన్నమైంది మిత్రులారా 8 ఏళ్ళు సఫర్ అయినారు కార్యకర్తలు ఈ తెలంగాణ ఇచ్చింది ఎవర్రా సోనియా గాంధీ గారు ఆనాడు ఇదే కరీంనగర్లో చెప్పింది ఇంతమంది పిల్లలు చనిపోతున్నారు నా పవర్ నేను పవర్లు వస్తే తెలంగాణ ఇస్తానన్నది ఒక పార్లమెంట్ సభ్యుడు తెలంగాణ తీయగలుగుతాడా మీరే ఆలోచన చేయండి అన్నాడు పార్లమెంటులో అందరూ కూడా ఎవరు మా ఎంపీలు 12 మంది రాజ్యసభలో మేము అందరం కలిసి తెలంగాణ తెచ్చిన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నది కానీ ఇవాళ కేసీఆర్ ఏం చేస్తున్నాడు ఇంటికో ఉద్యోగం అని అడిగలే అదేవిధంగా ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వలే ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి అసైన్ భూములు తీసేసుకుంటుండు ఇప్పుడు కొత్తది ధరని అని పెట్టిండు ధరని సంగతి మీకు ఒకటి చెప్పదలుచుకున్నా కీసర దాయరా ఏదైతే రేవంత్ రెడ్డి పార్లమెంటులో ఇంత అన్యాయం ఆరా బాబు 1981లో ఇందిరాగాంధీ గారు 10 మంది కుటుంబాలకు హరిజనకు 15 ఎకరాలు ఇస్తే రాగి కృష్ణారెడ్డి ఆయనకు 600-600 ఎకరాలు ఉంటే హరిజనులకు ఇచ్చేస్తే 1987లో ఇద్దరు హరిజనులు చనిపోతే దొంగ సంతకాలు పెట్టి సంతకాలు పెట్టి ఆఖరికి ఎవరు తీసుకున్నారు రాగి కృష్ణారెడ్డి కోడర్లకు వచ్చింది ఇదేం ధరనిరా ఇది ధనవంతుల ధరనిది ఇది నిజంగా పేదవానికి అన్యాయం జరుగుతున్నది దీని మీద ఒక ఉద్యోగం చేసే పని ఉన్నది అందుకుంటే రాహుల్ గాంధీ గారు అన్నారు వరంగల్లో మేము వస్తే ధరనిని రద్దు చేస్తానని ఇప్పుడు నవీన్ మిట్టల్ అని వచ్చాడు రెవెన్యూ సెక్రటరీ నేను ఆయనను అడుగుతున్నా ఇవాళ ఎవరు అబ్బసమ్మని పేదలకు ఇచ్చినటువంటి ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి భూములు లాక్కోవడానికి అక్కడ ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది కోట్ల రూపాయల కమ్మేస్తున్నారు పేదవాడు ఈనాడు తిండికి లేక తిరుగుతూ ఉన్నాడు హరిజన కుటుంబములు ఇవాళ బిచ్చమెత్తుకునే పరిస్థితి వచ్చింది అందుగురించి నేను ఏమంటున్నా తప్పనిసరిగా కాంగ్రెస్ ఖాయం వస్తుంది అంతేకాదు ఇవాళ మీరు ఎవరికి సాయం చేస్తున్నావు 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు నరేంద్ర మోడీ ఇచ్చిండా ఇయలే డిమానిటైజేషన్ చేసి 1000 నోట్లు చేసి 2000 నోట్లు చేసిండు కాలాధన లాగా హరేకే బ్యాంక్ మీద 15 లక్షలు లాగా ఇచ్చిండా అది కూడా ఇయలే ఆఖరుకు రైతులు ఒక సంవత్సర కాలం
రోడ్ల మీద వండుకున్నారు, నీళ్ళలో వండుకున్నారు, ఎండలో వండుకున్నారు, ఎంతో మంది చనిపోతే ఒక్క రైతుకి ఇయ్యలే. అదే బీహార్లో, అదే పంజాబ్లో చచ్చిపోయిన వాళ్ళకి ఇస్తాడు. మా రైతులు రైతులు కాదా? 2 లక్షల రుణాలు తీసుకుంటుంటే సంవత్సరం తిరగాలి. అదే అదానికి నువ్వు ఇవాళ 80,000 కోట్ల రూపాయలు ఏమన్నా ఉపశమనం ఇచ్చినవురా బాబు? ఇవాళ కోటీశ్వరులకే లాభం అవుతుంది మిత్రులారా. పేదవాళ్ళని అడగదొక్కుతున్నారు, మీదికి చెప్తున్నారు. అందుకొచ్చి ఇవాళ మనం అందరం కాంగ్రెస్ పార్టీ వస్తేనే అదే ఫీజు రీఎంప్లేస్మెంట్ అవుతుంది. ఆనాడు రాజశేఖర్ రెడ్డి పీరియడ్లో ఇచ్చాము, ఇవాళ ఫీజు రీఎంప్లేస్మెంట్ కూడా లేదు. అంటే ధరణి అనేది ఈ పేదలకు నోట్ల బట్టి కొట్టే ధరణి. ఇవాళ పాస్బుక్లు తీసుకొని తిరిగిన ఎవడు అడిగేటోడు లేడు. ఇవాళ రెవెన్యూ చట్టం ఎట్లా తయారు ఏంటంటే ఆర్డీఓ ఎంఆర్ఓలు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. కనుక నా ఉద్దేశంలో పక్క రాష్ట్రమైనటువంటి అది కూడా మధ్యప్రదేశ్ నుంచి విడిపోయింది ఛత్తీస్గఢ్, కానీ అక్కడ 2 సార్లు ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడన్నా మీరు తెలుసుకోండి, ఈ ప్రభుత్వం తెచ్చే బాధ్యత కార్యకర్తలపై ఉన్నది. మా నాయకులు ఎవడు వ్యతిరేకం చేసినా గల్లా వట్టాడుకుంటున్నా బాబు. సభ మీరే రోడ్డు మీదకి వస్తారు, మళ్ళీ ఈ 8 ఏళ్ళు సఫర్ అయినారు, మళ్ళీ మిగతా 5 ఏళ్ళు కూడా మీరే సఫర్ అవుతారు కదా. నాయకులం ఎక్కడో తిరుగుతాం, కానీ గ్రామాలలో పరిస్థితి బాగలేదు. ఇవాళ ప్రతి పేదవాడు ప్రతి కార్యకర్త కూడా ఏమంటున్నాడు, మా హిందీ మే సునానా చాతా హూ తాకే హమారే తెలంగాణకి బాత్ కైసా చల్ రా, ఛత్తీస్గఢ్ మే క్యా చల్ రా. ఆజ్ కిసానోం కు ఏక్ క్వింటల్ కే వాస్తే 250 రూపాయ దే రే, యా ఏక్ క్వింటల్ కు పూచనే వాళ్ళ నహీ హై, ఉస్మే భీ తరువు రూ బోల్ కే 2-3 కిలో నికాల్ లేతే, ఔర్ స్కూలా ఖోల్ దియే. జితా బ్యాక్వర్డ్ హమా నక్సలైట్ మూవ్మెంట్ హై, మగర్ హమారే భూపేష్ బఘేల్ జీ నక్సలైట్ కు భీ కంట్రోల్ కమ్ బోలే తో గరీబోం కే సాథ హై చీఫ్ మినిస్టర్, గరీబోం కే హిత్ మే కామ్ కర్ రా. ఓ జగ్దల్పూర్ హో బస్తర్ హో హర్ జగా యా నక్సలైట్ మూవ్మెంట్ హై, మగర్ ఇన్ ఆనే కే బాద్ సబ్ ఠీక్ కర్ రా. అభి 4-5 డిస్ట్రిక్ట్ మే హై, వో భీ సీధి కరేంగా. క్యూ బోలే తో గరీబ్ కా సాథ్ దేనే వాలా హై బఘేల్ జీ. ఇసీ వజహ సే ఆజ్ వో జో ఆల్ ఇండియా కాంగ్రెస్ కా ప్లీనరీ సెషన్ ఉన్నోయి కరా, జబ్ రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ కన్యాకుమారి సే కశ్మీర్ తక్ చల్నే కే బాద్ యే పహలా ఆద్మీ హై హిందుస్తాన్ మే, హర్ నౌజవాన్ కు వహాన్ బులా, హర్ ఖవాతీన్ కు బులా. ఇన్కా మత్లబ్ హై నౌజవానోం కు ఆగే లేనే కే వాస్తే, గరీబ్ ట్రైబలం కు ఆగే లే జానే కే వాస్తే, జబ్ తక్ ఆప్ నహీ పడేంగే. మహాత్మా జ్యోతిరావు ఫూలే బోలే 18th సెంచరీ మే పడే తో ఆగే పడేంగే, యహీ కామ్ హమారే బఘేల్ జీ కర్ రహే. బఘేల్ జీ కు మాలూమ్ హై గరీబోం కా జబ్ తక్ పడి నహీంగే, జబ్ తక్ ఆగే నహీ పడేంగే ఉన్కా కుచ్ నహీ హోగా. కిసానోం కే హిత్ మే కామ్ కరే హమారే బఘేల్ జీ, హమారా చీఫ్ మినిస్టర్ యహాన్ కే కిసానోం కు మర్ గయి తో కుచ్ నహీ దేతా, బిహార్ మే జాకే దేతా, పంజాబ్ మే జాకే దేతా. హమారా కిసాన్ కిసాన్ నహీ హై క్యా? ఆప్ తో భీ దేఖో అభీ తక్ మినిమమ్ సపోర్ట్ ప్రైస్ భీ నహీ దేతా ఏక్ సాల్. నరేంద్ర మోడీ ఆప్ కిసానోం కు ధోకా దియే, గరీబోం కు ధోకా దియే. ఆజ్ గరీబ్ కా సార్ నౌకరియా కర్నే వాలే పండిట్ జవహర్లాల్ నెహ్రూ కోన్ పబ్లిక్ సెక్టర్ కాయం కరే తో వో భీ లే జా రే. ఆజ్ విశాఖ స్టీల్ ఉమ్నామా జన్మా కు వో భీ లే జా రా, ఎల్ఐసి కు బర్బాద్ కర్ రే, బ్యాంకోం కు బర్బాద్ కర్ రే. తో మై బఘేల్ జీ సే మేరీ గుజారిష్ హై ఏక్ నజర్ తెలంగాణ పే భీ రహో, యహాన్ పర్ రేవంత్ రెడ్డి ఔర్ దూసరే లోగ్ భీ కామ్ కర్ రే, బట్టి విక్రమార్క భీ కామ్ కర్ రే. జబ్ కభీ హమారీ జరూరత్ పడతీ ఆప్ ఆనా చాహియే. మై ఏక్ ఆఖరీ రిక్వెస్ట్ మే రఖా థా, జైసా మై ఔర్ ఆల్ ఇండియా మే ఏక్ కామ్ కర్ రహా థా, రాజీవ్ గాంధీ కే నామ్ పే అండర్-19 ఇంటర్నేషనల్ టోర్నమెంట్ 15 సాల్ సే కర్ రహా హూం. బఘేల్ జీ మేరా ఏక్ రిక్వెస్ట్ హై, ఆప్ ఇత్నా బడా కామ్ కరే, ప్లీనరీ సెషన్ కరే, దేశ్ భర్ కే లోగ్ కు బులాయే. వైసీ రాజీవ్ రాహుల్ గాంధీ భీ కన్యాకుమారి సే కశ్మీర్ తక్ చలే, ఆప్ 25 కే దిన్ ఆనా చాహియే, హమారే నౌజవానోం కో ఆగే బడానే కా కామ్ కరేంగే, వో భీ దోస్తీ మిల్నే కా, స్పోర్ట్స్ మే భీ ఆగే బడనే కా కామ్ హై. ఇస్కా ఇనాగరేషన్ హమారే రేవంత్ రెడ్డి కరేంగే, ఔర్ హమారే మాణిక్ రావ్ ఠాకూర్ ఆప్ ఆగే హమారా అబ్జాయి బడావ్, స్పోర్ట్స్ పర్సన్ కే దిల్ బడావ్. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ 25 కే దిన్ డే అండ్ నైట్ మ్యాచ్ హైదరాబాద్ మే హోతా, లాల్ బహదూర్ స్టేడియం మే. మే ఆప్కు వినతి కర్ రహా హూం, ఫిర్ ఏక్ మర్తబా అవామ్ కే సాథ్ సామ్నే ఆప్కు వినతి కర్ రహా హూం, ఆయే ఏక్ నయా జోష్ పైదా హూంగా స్పోర్ట్స్ మే మే. రాజీవ్ గాంధీ ఏషియన్ గేమ్స్ కరా, ఉసీ వజహ సే మే ఆనే వాలే దినో మే భీ
राजीव गांधी इंटरनेशनल करते हुए अब भारत जोड़ो क्रिकेट टूर्नामेंट करने वाला हूँ, उसके फिर एक मरता ये दया से आपको मैं विनती कर रहा हूँ, आप आइए 25 के आइए शाम में प्राइज डिस्ट्रीब्यूशन 26 जा सकते, कितना दूर है, हमारे बाजू है, खम्मम के बाजू है आपका छत्तीसगढ़। इसी शब्दों के साथ फिर एक मरता हमारे नौजवान भाइयों मिलो, अब को छोटे छोटे झगड़े तो बाजू रखो, मिल के रहेंगे तो आने वाला कांग्रेस का सोनिया गांधी जी फिर सोनिया गांधी को देंगे, तो जब भी अपन सही सिपाही कांग्रेस के रहेंगे। इसी शब्दों के साथ जय हिंद जय भारत।